కొద్దిగా ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ రండి. ఈరోజు ప్రపంచ టీవీ దినోత్సవం సందర్భంగా క్షయవ్యాధి నివారణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా మరియు చురుగ్గా పాల్గొంటానని క్షయవ్యాధి లక్షణాల గురించి అందరికి తెలియజేస్తానని క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి చికిత్స కొరకై సరైన మార్గం చూపిస్తానని డాట్స్ చికిత్స యొక్క లాభాలని అందరికి చెప్తానని క్షయవ్యాధి మందులు పూర్తికాలం వాడాలని అప్పుడే క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని అందరికి తెలియజేస్తానని ఈ వ్యాధికి సంబంధించిన అన్ని పరీక్షలు మరియు చికిత్స పూర్తిగా ఉచితంగా లభిస్తుందని అందరికి తెలియజేస్తానని టీబీ నిర్ధారణ జరిగితే చికిత్స పూర్తయ్యే వరకు ప్రతి నెల 500 రూపాయలు పోషణ భత్యం లభిస్తుంది. క్షయవ్యాధి అంతానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈ రోజు నేను క్షయ నివారణే నా జీవిత ఆశయమని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనందరి పంతం టీవీ అంతం అందరికి కూడా నమస్కారం. ఇవాళ నిన్న వరల్డ్ టీబీ డే మార్చ్ 24th, కానీ నిన్న హాలిడే కావడం వల్ల ఇవాళ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఇవాళ చేయడం జరిగింది. మెయిన్ థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఇట్స్ టైమ్ టు ఎండ్ టీబీ 2025 కల్లా. యాక్చువల్గా ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది ఏంటంటే 2030 కల్లా క్షయం నివారించాలని. కానీ మన గవర్నమెంట్ ఏంటంటే అంతకంటే ముందే మనం ప్రణాళికలు రచించి 2025 కల్లా టీబీ మన దేశానికి పారదూరాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాలు ర్యాలీ చేయడం జరిగింది. ఒక నిక్షయ పోషణ యోజన కిందనే మనము ఒక సంవత్సరంలో 600 కోట్లు మన ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ నిక్షయ పోషణ యోజన కింద ఏంటంటే ప్రతి నెల కూడా ఎన్ని డేస్ పేషెంట్ మందులు వాడితే అన్ని రోజులు డబ్బులు ఇవ్వడం జరుగుతాయి, 500 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ ప్రోగ్రామ్ కింద మనము పోషణ నిమిత్తము మనం ఆల్మోస్ట్ 20 లక్షలు ఇవ్వడం జరిగింది. లాస్ట్ 3 మంత్స్లోనే ఒక 1500 మంది పేషెంట్స్కి మనం 20 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎండ్ టీబీ. ఎండ్ టీబీ చేయాలంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏమైనా అంతం చేయాలంటే ఫస్ట్ మనకు నాలెడ్జ్ ఉండాలి. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య కార్యకర్తలు కానీ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంస్ కానీ మన స్టాఫ్ అంతా కూడా దీనికి ప్రజల్లో అవగాహన విస్తృతంగా కార్యక్రమాలు కానీ యాక్టివ్ కేస్ ఫైండింగ్ క్యాంపెయిన్స్ కానీ క్యాంప్స్ కానీ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలా. తర్వాత మాకు కూడా సహకరిస్తే వాళ్ళు కూడా చిన్న కొంచెం ప్రాబ్లం ఉండగానే మా దగ్గరకు వస్తే ఏంటంటే మేము ట్రీట్మెంట్ చేయగలుగుతాం, వాళ్ళు సహాయం చేయగలుగుతాం. కొంతమంది ఏం చేస్తారంటే స్టార్ట్ చేసిన తర్వాత వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత కొంచెం నయంగానే వాళ్ళు ఆఫ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది బాగా పెరుగుతూ ఉన్నది. మన జిల్లాలలో
డ్రగ్ రెసిస్టెంట్ కేసులు ఒక 90 వరకు ఉన్నాయి మన దగ్గర. తర్వాత ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్ కేసు అంటే మామూలు ఫస్ట్ లైన్ డ్రగ్స్ సెకండ్ లైన్ డ్రగ్స్ పనిచేయని కూడా ఆల్మోస్ట్ 11 కేసులు ఉన్నాయి స్టేట్ మొత్తంలో కూడా. హయ్యెస్ట్ ఎక్స్టీఆర్ కేసెస్, ఎక్స్డీఆర్ అంటే మరీ మొండి క్షయ కేసులు మన దగ్గర మన జిల్లాలోనే హయ్యెస్ట్ ఉన్నాయి. సో అది మనకి అనుకోకుండా ఒక ఒక చెత్త రికార్డ్ అని చెప్పొచ్చు మనకి. అట్లాంటి కేసులు ఎక్కువ ఉన్నాయి. ఆ కేసులు రావడంలో వాళ్ళ పాత్ర ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్ డాక్టర్స్ పాత్ర ఉండొచ్చు, మన సిబ్బంది నిర్లక్ష్యం ఒక్కొక్కసారి అంటే ఫాలోఅప్ చేయకపోయడం ఒక కారణము, వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా చెడు అలవాట్లు ఉండడం, మందులు మానేయడము, మధ్యలో కొంచెం న్యాయం కాగానే బంద్ చేయడం. కొంతమంది పేషెంట్లు ఏంటంటే చెప్తే వినరు, మనం మందులు వాడమంటే నాకు అవసరం లేదు మీ మందులు, నాకు ఏ జబ్బు లేదని చెప్పడం, తర్వాత వాళ్ళు మధ్యలో మానేయడము, కొన్ని రోజులు ప్రైవేటు కొన్ని రోజులు గవర్నమెంట్ అట్లా షిఫ్ట్ అవుతా ఇర్రెగ్యులర్గా మందులు వాడడం వల్ల ఈ ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని వస్తుంది. ఈ టీబీ వల్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒకరికే కాదు, ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ ఏంటంటే ఒక 10 మందినో 20 మందినో ఒక అటాక్లో చంపగలుగుతారు, వీళ్ళు లైఫ్ లాంగ్ ఒక 30-40 మందికి ఈ జబ్బు అనేది అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం నాలెడ్జ్ పెంచుకోవాలి, ప్రతి క్షయవ్యాధి పేషెంట్ కూడా ఈ ట్రీట్మెంట్ మీద ఉండాలా, ఎవరు కూడా మందులు మానేయద్దు. మానేసి ఏంటంటే సంఘానికి చేటుగా మారద్దు అందరూ. తర్వాత గవర్నమెంట్ సహకారం, మనం ఒకప్పుడు ఏంటంటే మనకి ఒక 30-40% గవర్నమెంట్ ఉండేది, లాస్ట్ మార్చ్లో ఏంటంటే మనం 97% టీబీ పేషెంట్లు గవర్నమెంట్కి వచ్చేస్తారు. మనం అంటే మనం చేసిన కృషి వల్ల, సిబ్బంది కృషి వల్ల, అందరికీ జిల్లా యంత్రాంగం కృషి వల్ల ఈ మనీ నిక్షేప వచ్చిన కింద మనీ కూడా ఇస్తున్నాము కాబట్టి 97% మన గవర్నమెంట్ కిందకి వచ్చారు. వాళ్ళు కూడా అందరూ మంచిగా మందులు వాడుకోవాలి. ఏమైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా మన స్టాఫ్ అవైలబుల్ ఉంటారు, ఏఎన్ఎం ఆశ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. తర్వాత మేము కూడా ప్రతిసారి ప్రతి టీబీ పేషెంట్ ఇళ్ళకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాం. ఎస్పెషలీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ పేషెంట్ ఇళ్ళకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. సో ఏంటంటే మా సిబ్బంది బాధ్యత కాకుండా ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళ ఒక సామాజిక బాధ్యతగా వాళ్ళ జబ్బు న్యాయం చేసుకోవాలా, ప్లస్ వేరే వాళ్ళకి అంటించకుండా రెగ్యులర్గా వాడుకోవాలి, సహకరించాలి. క్షయవ్యాధి అరికట్టడంలో సమాజం కూడా మాకు సహకరించాలని. క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా నేను తెలియజేయడం, ఇది క్షయ చాలా డేంజరస్ డిసీజ్ కాబట్టి దీన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ప్రతి ఒక్కరూ మా వైద్య సిబ్బందే కాకుండా వైద్యేతర సిబ్బంది కూడా దీనిలో పాల్గొనాలని, ప్రతి ఎవరికైనా రెండు వారాల దగ్గు ఉన్నా కానీ, వెయిట్ లాస్ కానీ, ఆకలి తగ్గడం కానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి పరీక్ష చేయించుకోవాలని. సిబి నాట్ ఉచిత పరీక్ష, అది లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్న పరీక్ష కాబట్టి అది లేటెస్ట్ సిబి నాట్లో పరీక్ష ఉచిత పరీక్ష చేస్తారు కాబట్టి చేయించుకోవాలని. ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది కానీ డాక్టర్ కానీ సిబి నాట్ పరీక్ష కొరకు డబ్బులు అడిగితే ఎవరు ఇవ్వకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాకు తెలిసింది కొంతమంది డాక్టర్స్ వసూలు చేస్తున్నారని, అది ఎవరైనా పేషెంట్ వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు సిబి నాట్ టెస్ట్ కొరకు మాత్రం డబ్బులు ఇవ్వకూడదని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది 1882 రాబర్ట్ కాక్స్ అనే శాస్త్రవేత్త దీనికి కారణమైన బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఇది అందుకే ఈరోజు 24th మార్చ్ 2009 మార్చి రోజు చేసుకోవాల్సిన దినోత్సవము, కానీ సండే ఉండేట్ల మన గవర్నమెంట్ మండే రోజు చేసుకోమని విజ్ఞప్తి ఆర్డర్స్ ఇచ్చారు. దాని ప్రకారం మనం ఈరోజు చేస్తున్నాము. దీనికి అందరు సహకరించాలని, ఇది అవేర్నెస్ కొరకు చేస్తున్న ర్యాలీ కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకొని దీన్ని సహకరించాలి.